Está, acá está. బాబు ఆ సెల్ ఫోన్లు కొద్దిగా మీరు మా వెనక్కి పట్టుకొని మీ మిగతా వాళ్ళు రవీంద్రనగర్ గారికి.
నా కొంచెం ఉందా, నా ఫోటో గ్రూప్ ఫోటో తీసు నా రంగ కొంచెం ఒక నిమిషం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా దూరమై 15 సంవత్సరాలు పూర్తయి, 16 సంవత్సరంలోకి వెళ్తోంది. ఈ వర్ధంతి కూడా చాలా ఘనంగా ఇక్కడే కాదు, మేము పరిటాల రవి గారికి నివాళులర్పించేది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశాల్లో కూడా ఈరోజు పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు కూడా అర్పిస్తున్నారు. అంటే 15 సంవత్సరాలైనా ఇంకా ఉన్నట్లే వాళ్ళు భావించి వాళ్ళ గుండెల్లో చిన్న స్థాయిగా పరిటాల రవి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసినా ఎక్కడ వాళ్ళు అక్కడ ఈరోజు చాలా ఘనంగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు మేము మా కుటుంబం రుణపడి ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే చిన్న బాధకరం ఏమంటే మా ఆయనకి లాస్ట్ టైము వర్ధంతి రోజు మా ఆయనకి దండం పెట్టుకుని ఒకటే ఆయన ఏమైనా అనుకున్నాడో ఆ కోరికలన్నీ కూడా నేను నెరవేర్చాను. నేను ఏదైనా నెరవేర్చుకుంటూనే వచ్చినాం కానీ ఒక్కటి మాత్రం నేను నెరవేర్చలేకపోయినా. నా కొడుకుని నెక్స్ట్ వర్ధంతికి ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొస్తానని చెప్పిన మాట అది నిలబెట్టుకోలేకపోయినాను అనేది అది బాధ అయితే చాలా నాకు కూడా ఉంది. కానీ తప్పకుండా ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడే మళ్ళీ చెప్తున్నాం మా బాబు శ్రీరామ్ని పరిటాల రవి గారు ముద్దల కొడుకుని ఎమ్మెల్యే చేసేంత వరకు నా పోరాటం కూడా ఆగదని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. మేము ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా రాప్తా నియోజకవర్గం ప్రజలకు కానీ అనంతపురం జిల్లా ప్రజలకు కానీ వాళ్ళు ఎన్నంటే ఉంటాం. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ముందుండి వాళ్ళ కష్టాలు కూడా తీర్చేదానికి కూడా ముందుంటాం. ఎందుకంటే సార్ కూడా ఒకటే చెప్పారు, ధర్మవరం కానీ మీరు కూడా తీసుకోండి అని చెప్పినారు. ధర్మవరం అదేవిధంగా రాప్తాడు ఈ రెండు ఏ విధంగా చూసుకున్నామో అదే ప్రకారంగా జిల్లా అంతా కూడా మా కుటుంబ సభ్యులుగానే భావించి అందరూ కూడా పరిటాల కుటుంబం అంటే ఎంతో అభిమానంగా కూడా అభిమానిస్తున్నారు. కాబట్టి అందరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి కానీ ఏ కష్టం వచ్చినా వాళ్ళు పిలిస్తేనే డోర్ తడితేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడానికి కానీ ఎప్పుడు పరిటాల కుటుంబం శ్రీరామ్ కానీ నేను ఉంటానని ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. ప్రభుత్వం లేకపోయినా ఉన్నట్లే భావించి
ప్రతి ఒక్కరూ ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారనే విషయం కూడా గుర్తు చేసుకొని మరొకసారి మా ఆయన పరిటాల రవి గారు ఎక్కడున్నా ఆయన దీవెనలు మా కుటుంబానికి ప్రజలందరికీ కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అన్ని వేళ్ళు ఆయన మా ప్రజలందరికీ మాకందరికీ కుటుంబానికి దూరమైనప్పటికీ ఎక్కడే కానీ ఆయన లేని లోటు మాకు కనపడుకోకుండా ప్రజలందరూ మాతో పాటు ఉన్నారు, ఎన్ని ముందుకు నడిపించారు. ఖచ్చితంగా ఈరోజు కూడా ఎలక్షన్ దాటేసిన ప్రజలందరూ అదే భరోసాని అదే నమ్మకాన్ని మాకు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. పరిటాల రవీంద్ర గారి మీద ఏ నమ్మకం అయితే వాళ్ళకి ఎక్కువ ముందుకు నచ్చారు. ఈ రోజులు ఏ పరిటాల రవీంద్రం అయితే ఆయన పాలన సమస్య చూడాలనుకున్నారు, ఖచ్చితంగా దాన్ని ఎక్కడా తగ్గనీయకుండా పరిటాల రవీంద్ర గారి పేరు మరింత పైకి వెళ్ళేటట్టుగానే పరిటాల రవీంద్ర గారిని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రజలకి ఖచ్చితంగా మేము కూడా దానిపై కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయ సాధన కోసమై మేము పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అందరూ వేరే ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వచ్చి పరిటాల రవీంద్ర గారికి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. వచ్చిన గారికి ధన్యవాదాలు. మరి దాంతోపాటు చాలామంది వేరే జిల్లాల్లో కూడా పరిటాల రవీంద్ర గారు వర్ధంతం చేస్తున్నారు. మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళంతా ఫోన్ చేసుకుని వెళ్ళాలని, సేఫ్గా ఇంటికి చేరుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.